కాసేపట్లో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరగనుండగా ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో తేలితేనే అవినాష్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ వీడనుంది. రైట్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో ఉన్నారు. సైదులు, కాసేపట్లో ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వెకేషన్ బెంచ్ హైకోర్టు వెకేషన్ బెంచ్ 27 లో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనున్నది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పై విచారణ చేసి అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదా అనేది కూడా తెలంగాణ హైకోర్టు ముందు ఉంచింది కాబట్టి చూడాలి. మధ్యాహ్నం తర్వాత హియరింగ్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సునీతారెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు ఎవరైతే ఉన్నారో సునీతారెడ్డి కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేస్తుంది. అటు సుప్రీంకోర్టులో కూడా మొన్న వెకేషన్ బెంచ్ లో 4 లో కూడా ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ టైంలో కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసింది. సో ఈ రోజు కూడా మరోసారి కూడా హైకోర్టులో వెకేషన్ బెంచ్ లో కూడా సునీతారెడ్డి ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేస్తుంది. కాబట్టి దీనిపై అటు ఆమె ఇంప్లీట్ పిటిషన్ ప్లస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ రెండు కూడా వెకేషన్ బెంచ్ 27 లో విచారణ జరగనున్నది. చూడాలి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా కొంతైతే అనుమానం కలుగుతుంది. అంటే ఎందుకంటే అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ సంబంధించి ఇప్పటికే అవినాష్ రెడ్డి ఈ నెల 27 తర్వాత నా తల్లికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి విచారణకు హాజరవుతానని చెప్తున్నాడు. మరోవైపు తనని అదుపులోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే అటు సుప్రీంకోర్టులో మొన్న ఏషియన్ సంగతి అందరూ తెలిసిందే 17 రోజు. సో సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది కాబట్టి ఇక్కడ ఇస్తుందా ఇవ్వదా అనేది అయితే కొంత అనుమానం అయితే కలుగుతుంది. అయితే మొదటి నుంచి కూడా ఈ కేసులో సిబిఐ ఆరోపించిన సిబిఐ ఆరోపిస్తుంది ఈ కేసులో ప్రధానంగా అనుమానితుడిగా అవినాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అతన్ని విచారిస్తూనే ఈ కేసు మొత్తం కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. గడువు కూడా చాలా తక్కువ టైం ఉన్నది. జూన్ 30 లోపు సుప్రీంకోర్టు ముందు ఉంచాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా విచారిస్తేనే ఈ కేసు మొత్తం కొలిక్కి వచ్చేలాగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే సిబిఐ భావిస్తుంది. కాబట్టి అటు సిబిఐ వాదన కూడా హైకోర్టులో వినిపించేలా కనిపిస్తుంది. మరోవైపు సునీత ఇంప్లీట్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇదంతా కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకొని అంటే తన తల్లికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేను ఖచ్చితంగా నా తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉన్నది కాబట్టి ఉన్నది. సో ఇప్పటికే నా తల్లి భాస్కర్ రెడ్డి జుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి నాకు కొంత మినాయింపు ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. చూడాలి అతనుకు సంబంధించిన లేవనెత్తిన అంశాలు హైకోర్టు పరిధిలోకి తీసుకుంటుందా తీసుకోదా అనేది కూడా మరి కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ సైదులు.